హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన డైలీ రొటీన్లోకి వచ్చేసాను. ఆల్రెడీ ఇంతకుముందు చూసారు కదా, వాకింగ్ చేశాను అండ్ చాలా అంటే చాలా మంచి ఉంది బయట. అండ్ తర్వాత వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా రెడీ చేసుకున్నాను, హాట్ వాటర్ తాగేసాను, వెజిటబుల్స్ అన్నింటినీ కూడా కట్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి అని చెప్పేసి ముందు రోజే నేను వీటన్నింటినీ కూడా రెడీ చేసుకున్నాను. అదేంటంటే ఒక హాఫ్ కప్ మెంతులు తీసుకున్నాను, దాన్ని ఫైన్ పౌడర్ కింద చేసుకున్నాను అనమాట. సో నా హెయిర్కి తగ్గ క్వాంటిటీ అంటే ఒక 3 టీ స్పూన్స్ తీసుకున్నాను అనమాట. సో మీకు హెయిర్ ఎంత లెంత్ ఉందో అనేది దాన్ని బట్టి మీరు ఈ పౌడర్ అనేది తీసుకోండి. దీంట్లో ఏంటంటే కొంచెం పుల్లటి పెరుగును అనేది మిక్స్ చేసుకోవాలి. సో ఇది రాత్రిపూట నానబెట్టి ఉంచుకుని మార్నింగే లేవగానే హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకుంటే చాలా మంచిది. లేదు అంటే నార్మల్ మెంతులను కూడా మీరు పెరుగులో అనేది నానబెట్టుకుని నెక్స్ట్ డే గ్రైండ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ అంటే మనం ఆల్రెడీ నానబెట్టిన మెంతుల్ని గ్రైండ్ చేస్తే అది కొంచెం బరకగా ఉంటుంది. అదే పౌడర్ని అనేది మనం పెరుగులో నానబెట్టుకుని పేస్ట్ అనేది హెయిర్కి అప్లై చేసుకున్నామంటే మనకి చాలా తొందరగా వాష్ చేసుకుంటున్నప్పుడు రిమూవ్ అయిపోతుంది అన్నమాట. హెయిర్లోని చాలా వరకు పట్టేసి అంటుకుపోయినట్టు ఏమీ ఉండదన్నమాట. సో నేను ఇందులోని పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు అండ్ తర్వాత ఒక ఎగ్ని కూడా వేసుకోవచ్చు. సో నేను పెరుగు అండ్ అలానే మెంతుల పౌడర్ అనేది పెట్టుకున్నాను. సో ఈ హెయిర్ ప్యాక్ వలన చాలా వరకు చుండ్రున్ అనేది రిమూవ్ చేయొచ్చు అన్నమాట. ఈ వింటర్ టైంలో ఎక్కువగానే డాండ్రఫ్ అనేది అస్తమాను వింటూ ఉంటాము. అండ్ మీకు కావాలనుకుంటే ఇందులో లెమన్ కూడా స్క్వీజ్ చేయొచ్చు. బట్ లెమన్ అనేది డైరెక్ట్ హెయిర్కి అప్లై చేయకుండా మీరు ఇలా ఏదైనా దేంట్లో నేను మిక్స్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు. సో నేను అది 1.5 అవర్ 1 అవర్ అలా నేను హెయిర్కి అనేది ప్యాక్ పెట్టేసుకున్నాను. హెడ్ బాత్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అండ్ తర్వాత వచ్చేసి పిల్లలకి బాగా జలుబుగా ఉంటుంది, సో ఉండకపోయినా సరే మనం అడ్వాన్స్గా ఇలా తులసి రసం తేనెతో కలిపి అల్లం కూడా వేసాను. అండ్ ఇలా ఇవ్వడం పిల్లలకి చాలా మంచిది అన్నమాట, ఎర్లీ మార్నింగ్ అని అంటే పరగడుపున. సో నేనేంటంటే ఇలా డైలీ ఇస్తూ ఉంటాను. ఇంతకుముందు కూడా చూపించాను కదా, కొన్ని ఒక 10 తులసి ఆకులు, ఒక అరంగులం అల్లం ముక్కని బాగా దంచేసి అందులో వాటర్ వేసుకుని ఫిల్టర్ చేసేసి అందులో తేనె మిక్స్ చేసుకుని పిల్లలకి ఎర్లీ మార్నింగే పెట్టామంటే చాలా మంచిది. ఇదేంటంటే 6 నుండి 8 నెలల వయసు నుండి ఏ వయసు వాళ్ళైనా కూడా పెద్దవాళ్ళైనా సరే తీసుకోవచ్చు అన్నమాట. చాలా వరకు కఫం తగ్గుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇంతకుముందు నేను మిల్లెట్స్ కోసం నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, సో ఈ కంటైనర్లో పెట్టుకుంటాను అన్నమాట. టోటల్ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో 5 టు 6 అంటే 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి కదా. అండ్ ఈరోజు ఒకటి వాడేమంటే అది 2 రోజులు వాడాలి, ఒక మిల్లెట్ తీసుకుంటాను చెప్పాను కదా. బట్ ఏంటంటే కన్ఫ్యూజన్ లేకుండా కానీ పైన ప్యాకెట్స్ పైన 1, 2, 3, 4, 5 సో ఎన్ని ఉంటాయో అన్ని మిల్లెట్స్కి నేను అన్ని నెంబర్స్ అనేవి వేసేసుకున్నాను అన్నమాట. కన్ఫ్యూజన్ లేకుండా కానీ నాకు ఇలా బెటర్గా అనిపిస్తుంది. అంటే ఈరోజు ఒకటి అనే ప్యాకెట్ ఓపెన్ చేశాను అంటే అవి 2 రోజులు, ఒకటిని 2 రోజులు వాడాలి, 2వ ప్యాకెట్ 2 రోజులు వాడాలి, 3 2 రోజులు వాడాలి అన్న విషయం తెలుస్తుందని చెప్పేసి నేను ఈ విధంగా పెట్టుకుని స్టోర్ చేసుకుంటున్నాను. ఈ ఐడియా బాగుంది కదా, మీరు ఎవరికైనా మీకు ఇది నచ్చితే కనుక ఫాలో అవ్వండి టిప్ అనేది. అండ్ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ స్ప్రౌట్స్ తీసుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మంగళవారం, ఈరోజే మీకు ఎప్పుడైతే పోస్ట్ చేశానో దాని మార్నింగ్ వీడియో అంతా కూడా నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఫ్రీ టైం ఉంటుంది కదా ఆఫ్టర్నూన్ నుండి, సో అప్పుడు నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇది పిల్లలకైతే వరునూకతోటి ఉప్మా చేశాను, అంటే రైస్ రవ్వ ఉంటుంది కదా దానితోటి ఉప్మా ప్రిపేర్ చేశాను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ. తర్వాత వచ్చేసి నేను స్ప్రౌట్స్ అండ్ అలానే ఒక 2 ఖర్జూరం, తర్వాత క్యారెట్స్ అని పెప్పరు సాల్ట్ లైట్గా వేసుకుని నేను రాగానే తిన్నాను అన్నమాట. హెల్త్కి చాలా మంచిది, జస్ట్ ఒక 5 టు 6 టీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత మార్నింగ్ నేను మీకు అక్కడ కొన్ని వెజిటబుల్స్ చూపించాను కదా, ఈరోజు లంచ్లోకి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించే హడావిడిలోని. సో కుకింగ్ అనేది చేసేస్తాను అన్నమాట, మార్నింగ్ కర్రీస్ ప్రిపేర్ చేస్తాను. సో ఇదేంటంటే చుక్క కూర, చుక్కాకు అండ్ అలానే కందిపప్పు కాసేపు నానబెట్టి ఉంచుకున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు వేసి విజిల్స్ వేయించేసుకున్నాను. ఒక 4 టు 5 విజిల్స్ వేయించుకుంటే చక్కగా ఇలా ఉడికిపోయింది. అండ్ దీంట్లోనే తగినంత ఉప్పు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత దీనికి పోప్ అనేది యాడ్ చేసేస్తే అంతే, పప్పు చుక్క కూర కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్రెడీ ఈ వెల్లుల్లిపాయలు, తర్వాత వెల్లుల్లి రేఖలు,
కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి పోపన్నీర్ కూడా వేసేసాను. అండ్ ఒక కర్రీ అయితే ఇదండి, అండ్ ఇద్దరికి కూడా ఈ కర్రీ పెడతాను. సో దీనికి కాంబినేషన్లు చాలా పుల్లగా చాలా టేస్టీగా బాగుంటుంది కర్రీ. అండ్ తర్వాత వచ్చేసి నేను ఫ్రై పెడుతున్నాను. ఈ ఫ్రై వచ్చేసి మటర్ అండ్ తర్వాత క్యాలీఫ్లవర్, పొటాటో అండ్ అలానే బీన్స్. సో టోటలీ 4 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలోనే అన్నింటిని కూడా చక్కగా రెడీ చేసి కట్ చేసి ఉంచాను. సో స్టవ్ ఆన్ చేసేసుకుని కడాయి పెట్టుకున్నాను, అందులో ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసి ఉంచాను. వెంటనే కట్ చేసి ఏవైతే ఉన్నా వేసేసాను. సో కాసేపు అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత బాగా చక్కగా మగ్గిపోయిన తర్వాత పసుపు కూడా వేసేసి వీటిని కలిపేసి చక్కగా దగ్గరికి వచ్చేదాకా మగ్గించుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా ఉప్పు కారం వేసేసాను అన్నమాట. టోటలీ ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది. సో ఇవి వచ్చేసి లంచ్ రెసిపీస్ అన్నమాట. పిల్లలకి బాక్సులు అన్నీ కూడా రెడీ చేసేసాను. అండ్ వంట అయితే అయిపోయిన వెంటనే పిల్లలకి స్నాక్స్ బాక్స్ రెడీ చేస్తాను కదా యాజ్ యూజువల్ కానీ. సో ఇక్కడ స్నాక్స్ బాక్స్ వచ్చేసి గ్రేప్స్ అండ్ క్యారెట్, బాదం అనేది సమ్టైమ్స్ ఇంట్లో తినేస్తాడు, లేదంటే టైం లేకపోతే బాక్స్ పెట్టేస్తాను. మిగిలినవన్నీ పైన అన్నివి కూడా ఇంకా బిస్కెట్స్, చాక్లెట్స్ ఉంటాయి కదా అవి అన్నమాట. సో నేను హెడ్ బాత్ చేసి వచ్చేసాను. స్టార్టింగ్ క్లిప్ ఒకటి ఇంక్లూడ్ చేశాను కదా, బాగుంది కదా అది, రివర్స్లో చూపించాను. తర్వాత వచ్చేసి ఇదిగో. సో మెయిన్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, హెడ్ బాత్ చేస్తున్నప్పుడు మనం దువ్వెన పట్టుకుని వెళ్ళండి. సో స్నానం చేస్తున్నప్పుడు ఏంటంటే దువ్వెనతో అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి, లేదు అంటే మన తలలోని ఆ పెట్టుకున్నటువంటి ప్యాక్ అంతా కూడా పొడి ఏదైతే ఉంటుందో మెంతుల పొడి అనేది హెయిర్కి పట్టేస్తుంది అన్నమాట. సో నేను స్నానం చేసి వచ్చేసాను, క్లిప్ పెట్టేసుకుని వెంటనే రెడీ అయిపోయి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత నా పనులు ఏమేమి ఉంటాయని అన్నది కూడా నేను షేర్ చేస్తాను. సో వాళ్ళకి లంచ్ బ్యాగ్లు అండ్ తర్వాత స్నాక్స్ బాక్సులు అన్నీ కూడా రెడీ చేసేసాను. కిషాంత్ బంగారం అండ్ రిత్విక్ కన్నా ఇద్దరు రెడీ అయిపోయారు. సో రిత్విక్ కన్నా అని నేను ఎక్కువగా వీడియోస్లో చూపించి చెప్పలేదు ఎప్పుడూని. మా అత్తయ్య గారు ఎక్కువగా కన్నా కన్నా అని పిలిచేవారు అన్నమాట రిత్విక్ని. ఏమోనమ్మా మీరు పెట్టే పేర్లు మాకు తిరగట్లేదు అని చెప్పేసి కన్నా అని పిలిచేవారు. అందుకోసం నేను అప్పటి నుంచి ఈ మధ్యన కన్నా అని పిలుస్తున్నాను. ఇంతకుముందు రిత్వి రిత్వి అని బంగారం అని ఎక్కువ పిలిచేదాన్ని. కిషాంత్కి బంగారం పెట్టేసి వీడికి కన్నా అని పెడుతున్నాను అన్నమాట. సో వీళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత వస్తూ వస్తూ మళ్ళీ అగైన్ వెజిటేబుల్స్ తీసి తెచ్చుకున్నాను. ఆల్రెడీ మొన్నటి వెజిటేబుల్స్ చాలా వరకు ఉన్నాయి, ఆనియన్స్ తక్కువ తెచ్చుకొచ్చాను కదా. సో అవి అయితే 2 kgs తీసుకొచ్చి అన్నీ గ్రీనరీగా ఉన్నాయి చూడండి ఇక్కడ. కొత్తిమీర ఒక పెద్ద కట్ట తెచ్చాను పచ్చడి చేద్దామని చెప్పేసి. అండ్ తర్వాత పాలకూర, కరివేపాకు, మెంతి ఆకు, బీన్స్, పచ్చిమిర్చి, కీరా, క్యాబేజ్, క్యారెట్, మామిడికాయలు ఇవన్నీ కూడా అన్నమాట. అంటే ఈరోజే కదా బీన్స్ ఫ్రై చేశారు, ఆల్రెడీ మళ్ళీ తెచ్చేసారు ఏంటని అనుకుంటారేమో. అయిపోయిన వెంటనే వితిన్ సెకండ్స్లో నాకు మళ్ళీ వెజిటేబుల్ అనేది ఇంట్లో అవైలబుల్గా ఉండాలన్నమాట ఏదైనా రెసిపీస్ చేసుకోవాలంటే. సో అవన్నీ చక్కగా టేబుల్ మీద రెడీ చేసేసి ఇక్కడికి వచ్చి నేను టెరస్ పైకి వచ్చి బట్టలు అవి ఆరేసేసాను. కొంచెం ఈ మధ్య బ్యాక్ పెయిన్ అనేది తగ్గిందన్న ఫీలింగ్ వచ్చినప్పుడు పైకి వచ్చి ఇలా టెరస్ పైన వచ్చి ఆరేస్తాను, లేదు అంటే నేను ఆ బకెట్ మోసే ఓపిక లేదు అని అనుకుంటే అక్కడే ఫ్లాట్లో అక్కడే ఉన్నటువంటి తీగల మీద వేసేస్తాను. సో ఇక్కడ చూసారు ఆల్రెడీ చాలామంది బట్టలు ఆరేసేసారు, అసలు ఎక్కడ ఖాళీ అన్నది లేదు. అండ్ వడియాలు కూడా పెట్టేసుకున్నారు చాలామంది. అండ్ తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఆకుకూరలు అనేవి శుభ్రం చేసేసుకుంటున్నాను అన్నమాట. అంటే కరివేపాకు కొమ్మల కింద వచ్చినాయి కదా, వాటిని రెమ్మలను మాత్రమే సెపరేట్ చేసుకుంటాను. అంటే చాలామంది దూసేస్తారు, అంటే సెపరేట్గా ఆకులన్నీ కూడా తీసేసి స్టోర్ చేసుకుంటారు. నాకు అవేంటంటే చమాయింపుగా లేదంటే కొంచెం కొన్ని ఒక 4-5 రోజుల తర్వాత బ్లాక్గా అయిపోతాయి, నాకు అలా నచ్చదు. అందుకోసం నేను ఇలాగ కొమ్మల నుండి రెమ్మల్ని సెపరేట్ చేసి అలా స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఫ్రిడ్జ్లోని. అండ్ తర్వాత వచ్చేసి మెంతి ఆకు కూడా ఉంది కదా, అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో వేటి వాటికి అన్నీ సెపరేట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నామంటే అమ్మయ్య అనిపిస్తుంది. బద్ధకంతో వాటిని పట్టుకు వెళ్ళి ఫ్రిడ్జ్లో తోసేసామనుకోండి ఎప్పుడైనా మనమే చేసుకోవాలి, ఆ పని మన నెత్తి మీదే ఉంటుంది ఖచ్చితంగా. అది రేపైతేనే ఈరోజు అయితేనే కొంచెం ఫ్రీ ఉన్నాము అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు చేసేసుకుంటాను అనమాట. పైగా ఫ్రెష్గా చేసుకోవడం ఇంకా మంచిది. అదే 1-2 రోజుల తర్వాత తీసామనుకోండి ఆకులు అన్నీ కూడా పాడైపోయి ఏదో నాచులాగా అంటుకుపోతూ ఉంటాయి ఒకదానికొకటి. అందుకోసం సెపరేట్ చేసి నేను ఎలా స్టోర్ చేసుకుంటానంటే టిష్యూస్ ఉంటాయి కదా, సో టిష్యూ పేపర్స్లోని అడుగున 8-8 కంటైనర్స్ బాక్సెస్ తీసుకుని అడుగున ఒక టిష్యూ వేసి ఆ పైన ఈ ఆకులు ఏవైతే మనం తీసుకున్నటువంటి కాయ ఈ
ఆకుకూరలు ఉన్నాయో వాటిని పెట్టేసి పైన ఇంకొక టిష్యూ అనేది పెట్టేస్తే తొందరగా అవి చెమ్మ తగలకుండా తడి తగలకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా పాలకూర కట్ట కట్టగానే ఉంచేస్తాను. అదైతే శుభ్రం చేయను, ఎందుకంటే శుభ్రం చేసేదంటే ఆకులు మళ్ళీ సెపరేట్ చేస్తే పాడైపోతాయి, కట్ట కింద ఉంటేనే అది ఖచ్చితంగా బాగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఎదుగోనండి, నేను చేస్తున్న పని ఏదో మీకు కూడా ఏదో చూపిస్తూ ఉంటుంటే చాలామంది మోటివేట్ అవుతున్నారు. అబ్బా అన్ని కామెంట్స్ అంటే అసలు లాస్ట్ వీడియోకి అంత రెస్పాన్స్ వస్తుంది, అంత చక్కటి వ్యూస్ వస్తాయని కూడా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు ఒకటైతే అర్థమైంది, ఫ్లాట్లో వీడియోస్ కంటే కూడా నేను గుమ్మం దాటి బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా చూస్తున్నారు అందరూ, అదైతే కనిపెట్టానండి. అండ్ తర్వాత సో తినొచ్చేసి మా హెల్పరు పెద్దింట్లు నా కోసం ఇయర్ రింగ్స్ తీసుకొచ్చింది. ఎప్పుడు మీరు మాకు ఏదోటి ఇస్తూ ఉంటారు, నేను ఎప్పుడు మీకు ఏది తీసుకురాలేదని చెప్పి చిన్న గిఫ్ట్ చేసింది అన్నమాట. మనం ఏది పెట్టినా ఏది ఇచ్చినా కూడా చెప్పుకుని చూపించుకుని అంత కాకపోయినా వాళ్ళకి తెలుసు కదా మనం ఏమి ఇస్తాం ఏం చేస్తామని అన్నది. అందుకోసం తను తీసుకొచ్చింది అభిమానంగాని, చాలా సంతోషం అయిపోయింది తను నేను తీసుకోవడం వలన. నాకు కూడా చాలా హ్యాపీ అయ్యాను నేను కూడా తను అలా గిఫ్ట్ చేయడం వలన. సో తర్వాత ఎక్కడ పనులు అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత నేను కోమ్ చేసుకుంటున్నాను, అంటే దువ్వేసుకుంటున్నాను అన్నమాట తల అంతా కూడా. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తున్నాను, డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ అంతా కూడా డ్రై అయిన తర్వాత ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. సో హెయిర్ డ్రయర్ అస్సలు పెట్టలేదండి, అస్తమాన హెయిర్ డ్రయర్స్ కూడా పెట్టకపోవడం మంచి. సో నేను వాడేటువంటి హెయిర్ డ్రయర్ ఏ కంపెనీ అని అడుగుతున్నారు, ప్యాన్సోనిక్ కంపెనీ అన్నది. ఇంతకుముందు చాలామంది అడిగారు, నేను కామెంట్ చేయలేదు. సో ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను ఇప్పుడు. సో ఓకే బాగున్నాయి కదండి ఈ వీడియో, మా హెల్పర్ చూసుకుని చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతుంది, ఒక 10 మందికి కూడా చూపించేస్తుంది. నేను మా సురేఖ గారికి ఇచ్చినటువంటి గిఫ్ట్ని తన వీడియోస్లో షేర్ చేశాను, నేను చాలా హ్యాపీ అయిపోయినా చెప్పేసి చాలామందికి చూపించేస్తుంది అన్నమాట. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇలా అంట కదండి అలా అంట కదండి మీ వీడియోస్ చూసిన వాళ్ళందరూ నాతో చెప్తున్నారు అని, అంటే తను కూడా చాలామంది ఇళ్లలో వర్క్ చేస్తూ ఉంటుంది కదా. సో ఈ వీడియో చూసిన వాళ్ళు తనతో షేర్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చెప్తుంది. సో నేనైతే హెయిర్ క్లిప్ పెట్టేసుకున్నాను, నాకైతే ఇయర్ రింగ్స్ నచ్చినాయి, బాగా అనిపించింది. చానల్ అయింది కదా ఇయర్ రింగ్స్ ఇలాగా పెద్దవి పెట్టుకుని. అండ్ తర్వాత వచ్చేసి నేను డైలీ లంచ్లోకి క్యారెట్ కీర రెండు తీసుకుంటాను అనమాట, ఒక 4 to 5 pieces క్యారెట్ అయితే సేమ్ అలానే కీర కూడా తీసుకుంటాను. సో కీర అయితే హాఫ్ పీసే ఉంది అన్నమాట ఇంట్లోనే, క్యారెట్స్ అస్సలు లేవు అయిపోయాయన్నమాట. అందుకోసమే అంటే ఒక చిన్నది ఉంటే అది కూడా రిత్విక్ ఈరోజు క్యారెట్ పెట్టు అని అన్నాడు, చాలా లక్కీగా ఒకటే ఉంది నాన్న అని చెప్పి వాడికి పెట్టేశాను. సో అందుకోసమే క్యారెట్ లేదని చెప్పేసే నేను క్యారెట్ కోసం వెళ్ళి చాలా వెజిటేబుల్స్ తీసి తెచ్చుకున్నాను అనమాట. అంకుల్ అన్నారు వెజిటేబుల్స్ ఇంకా తీసుకోమా అని చెప్పి, ఇంకా వద్దు అంకుల్ రీసెంట్గానే కదా తీసుకున్నాను, ఇంకా ఉన్నాయి అక్కడ అక్కడే ఉన్నాయి, ఇంకా కొన్ని వండలేదు, కావాలంటే మళ్ళీ వస్తానులే అని చెప్పానమాట. సో అందుకోసమే క్యారెట్ ఏంటంటే ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుంటే హెల్త్కి మంచిది కదా, సో మరీ ఎక్కువ రోజులు మంచిది కాదు కాబట్టి ఫ్రెష్గా ఉండవంటే కొన్ని 1/4 kilo అలా తెచ్చుకోవడం మంచిదని చెప్పేసి. సో వాటిని అలా చక్కగా అలా కట్ చేసేసుకుని నేను పక్కన ఒక బౌల్లో పెట్టేసుకుంటాను అన్నమాట. అండ్ తర్వాత నేను ఒక పక్క మిల్లెట్స్ని కూడా కుక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ రెస్ట్ టైం అనేది మిస్ అయిపోయింది రోజు అనుకోకుండానే, ఎందుకంటే నేను బట్టలు అవి ఆరేసుకోవడం అంటే తలంటుకున్న రోజునాడు పడుకోవాలంటే భయం వేస్తుంది అన్నమాట, ఎందుకంటే జలుబు చేసేస్తుందేమో లేకపోతే అది ఫీవర్లో పెట్టేస్తుందేమో ఏదేదో టెన్షన్స్ ఉంటాయి ఒక్కోసారి చెప్పలేం కదా. అంటే వెదర్ బాగా కూల్గా ఉండడం వలన కొంచెం భయం వేసింది నాకు కూడా అని, ఆకుకూరలు అవి శుభ్రం చేసేటప్పటికి ఆలస్యం అయిపోయింది. నేనైతే మిల్లెట్స్ని స్టవ్ మీద పెట్టేసాను, అది కుక్ అవుతుంటుంటే నేను ఇవి రెడీ చేసుకుంటున్నాను అన్నమాట ఈలోపు. సో చూసారుగా చక్కగా వాటిని నేను రెడీ చేసేసుకుంటున్నాను. క్యారెట్ కీర బీట్రూట్ జ్యూసెస్ అవి తీసుకోండి తాగండి, ఎలా చేసుకోవాలన్నది కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను, చాలా హెల్దీ అన్నమాట ఇది డైలీ తీసుకోవడం వల్ల. సో ఓకే లంచ్ అవర్ వచ్చేసింది, ఆ టైంకి నేను చక్కగా నా ప్లేట్ సర్వింగ్ ప్లేట్లోకి అన్నీ కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను, ఏవైతే ఈరోజు నేను డిషెస్ చేశాను అవన్నీ కూడాని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు గ్లోగా ఉన్నారు, ఫేస్కి ఏం వాడుతున్నారు అని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పానండి. డైట్లో ఉన్నప్పుడు మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం మెయిన్, ఇంకొక విషయం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ హెల్దీ ఫుడ్ అనేది దానివలన మనం
వద్దని అనుకున్నా కూడా ఆటోమేటిక్గా గ్లో అనేది వచ్చేస్తుంది. నేనైతే లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. అండ్ తర్వాత వావ్ స్కిన్ సైన్స్ సంబంధించిన ఫేస్ క్రీమ్ అనేది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. అది కూడా సమ్ టైమ్స్ వాడుతున్నాను అంతేనండి. నైట్ క్రీమ్స్ అనేది కూడా పక్కన పెట్టేశాను. ఫేస్ ప్యాక్ అనేది వారానికి ఒక 2 సార్లు వేసుకుంటున్నాను అంతే. అంతకు మించి ఇంకా హడావడిగా అంటే నేను ఏమీ క్రీమ్స్ అని యూస్ చేయట్లేదు. చాలా కామెంట్స్ వస్తున్నాయి, సో ఇదే చెప్దామని అనుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం కుక్ చేసినటువంటి మిల్లెట్స్ ఏదైతే ఉంటుందో అది వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటుంటే వెట్టగా ఉండాలన్నమాట. అది కూడా కొంచెం తడి ఉండేలా చూసుకుని మనం దించేసుకుని అప్పుడు సర్వ్ చేసుకుని తిన్నామంటే రియల్లీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలవాటు అయిపోయింది స్టార్టింగ్లో అంటే, బాబోయ్ గొంతు దిగట్లేదు, ఎలా తినాలి, ఎలా తింటున్నారు వీళ్ళందరూ అంటే చాలా అనుకున్నాను. సో రానింగ్ నాకు రైస్ లాగానే అనిపిస్తుంది అన్నమాట ఫీల్ అనేది కూడాని. హెల్త్కి మంచిది ఏదైనా సరేనండి, అది టేస్ట్లెస్గానే ఉంటుంది, మనకి నచ్చినట్టుగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే, మార్నింగ్ టైంలో అంజీరు నేను వాటర్లో నానబెట్టి ఉంచుకుంటాను రాత్రిపూట. మార్నింగే దాన్ని బాగా మ్యాష్ చేసి తీసుకోవాలన్నాను కదా, నా వల్ల అవ్వదన్నమాట అసలు అది తాగడానికి. ఎంత గబగబా ఏదో కషాయం తాగినట్టు మింగేస్తాను ఒకే పట్టున. సో ఇదిగోనండి, లంచ్ ప్లేట్ అయితే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. సో ఇలా స్పెషల్గా మనం లంచ్ చేయడానికి ఉంటుందని చెప్పేసి అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట నేను ఈ లంచ్ ప్లేట్ అనేది. చాలా ఇష్టం ఈ టైప్ ఆఫ్ ప్లేట్ అనేది ఉంది అంటే. సో ఆ రోజు చాలా ప్రశాంతంగా లంచ్ చేయాలనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఆ ఫీలే వేరు కదా. అండ్ మీలో ఎంతమంది దగ్గర ఎలాంటి ప్లేట్స్ ఉన్నాయి అన్నది కూడా నా దగ్గర కామెంట్ చేసి చెప్పండి. అండ్ చూసారా పక్కన కొన్ని ఈ చిప్స్ లాంటివి వేసుకున్నాను, ఒడియాలు లాంటివి. సో అవి స్కిప్ చేయండి, అంటే కొంచెం అది ప్లేస్ ఎంప్టీగా ఉంది. ఏం వేయాలా, పికిల్స్ వేద్దామా అంటే ఈ టైంలో తినకూడదు, బట్ ఆల్రెడీ పప్పు చుక్క కూర పుల్లగానే ఉంటుంది కదా ఎందుకులే అని చెప్పి నేను పికిల్స్ వేసుకోలేదు. సో అవి వేసానే కానీ ఒకటి తిన్న తర్వాత మిగిలిన అన్ని పక్కన పెట్టేశాను. సో భయపడుతున్నాను, ఎందుకంటే చెప్పాను కదండి డైట్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా చేయాలని, చాలా పట్టుదలతో చేయాలని ఆ కాన్సెప్ట్లో ఉండిపోవడం వలన భయపడుతున్నాను. అంటే అది ఎక్కడ అలవాటు పడిపోతాను అన్న భయం మాట, అది అంతకుమించి వేరే భయం అంటే ఏం కాదు. సో ఇలా మిక్సింగ్ వెజిటేబుల్స్ తోటి మీరు కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఏదైనా సరే చాలా మంచిదండి. నేను అందుకనే మార్కెట్లో నుండి ఒక ఇంట్లో మనకి వెజిటేబుల్స్ అయిపోయినాయి అంటే వెంటనే వాటిని ఫాస్ట్గా ఎందుకు తెచ్చుకుంటానంటే, ఆల్ మిక్సింగ్ వెజిటేబుల్స్ అనేవి ఇంట్లో ఉన్నాయంటే కనుక అయితే సాంబార్ పెట్టేస్తాను, లేదు అంటే మిక్స్డ్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేస్తాను, లేదంటే ఇలా ఫ్రైస్ ఏదో పెడుతూ ఉంటాను అనమాట, లేదంటే మిక్స్డ్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు కానీ. అండ్ ప్లేట్ అయితే ఎంప్టీ అయిపోయింది. అండ్ తర్వాత యాజ్ యూజువల్గా వాటర్ తీసుకోవడం, తర్వాత ఫ్రూట్స్, బటర్ మిల్క్ ఇవన్నీ కూడా కామన్ కాదు, ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. సో ఓకేనండి, టుడే వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఈ వీడియోలో ఏదైనా యూజ్ ఉందనుకుంటే కనుక షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ అందరినీ కూడా మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి. నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్.